Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Hare Krishna. భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. అందులో చాగంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనకర్త చెప్తే వినగలిగే భాగ్యం మనందరి అదృష్టం. రాక్షసులైనప్పటికీ కూడా పరమాత్మకి ఏ విధమైనటువంటి భేదభావం ఉండదు. ఆయనకి కావలసింది సత్యము ధర్మము అంతే. మెట్ట వేదాంతం అంటారే, ఏదో మనిషిగా పుట్టి ఏ రూపంతో ఉన్నావన్న దానితో కాదు, పైకి వేదాంతం మాట్లాడి లోపల ఆచరణ ఎందు అది ఏది లేదనుకోండి, లోపల చిత్తం అంతా పాపముతో నిండిపోయి పైకి ఏదో మంచి మాటలు చెప్తానంటే లొంగిపోయేంత అమాయకుడు పరమాత్మ కాడు. నిజంగా ఆ భక్తి ఎవరి దగ్గర ఉందో, నిజంగా ఆయన ఎందు ప్రేమ ఎవరికి ఉందో, ఎవరికి ధర్మానుష్ఠానం చెయ్యాలని తాపత్రయం ఉంటుందో అటువంటి వారిని నిరంతరం కాపాడుకుంటూ ఉంటాడు. వాడు రాక్షసుడైన ఆయనకి ఇబ్బంది లేదు. ఆ మెట్ట వేదాంతం చెప్పినంత మాత్రం చేత ఆయన ఏం ప్రసన్నుడైపోడు. ప్రసన్నుడైపోడు అనడానికి ఉదాహరణ ఒక్కటే, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మరణించిన తర్వాత రాక్షసులందరినీ పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు, నా తమ్ముడు హిరణ్యాక్షుడు చూశారా ఎంత దారుణంగా చంపేశాడో శ్రీహరి, వరాహ రూపాన్ని పొంది సంహరించాడు. ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడ దాక్కున్నా కూడా వెతికి 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 పట్టుకుని సంహరించవలసిందే. శ్రీ మహావిష్ణువుకి ఒక్క చోటు కాదు శరీరం ఉండేది, అందరికీ ఉన్నట్టుగా కాదు. వేదములు ఎక్కడుంటాయో, తాపసులు ఎక్కడుంటారో, యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడుంటాయో, తపస్సు ఎక్కడుంటుందో, దానం ఎక్కడుంటుందో, గోవు ఎక్కడుంటుందో, భూసురులు ఎక్కడుంటారో, ఎక్కడైతే నిష్ఠ ఉంటుందో, ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ కాంతి ఉంటుందో, అక్కడంతా విష్ణు ఉంటాడు. అందుకే ఆయా స్థానములు మీకు ఎక్కడ కనపడినా వాటన్నింటినీ భంజించి నాశనం చేస్తారండి. విష్ణువు యొక్క శరీరాన్ని తరిగేస్తే విష్ణువు అంతరించిపోతాడు. కాబట్టి ఇవన్నీ విష్ణు శరీరములు, అంగ ప్రత్యంగములు, కాబట్టి వీటిని నాశనం చేయండి అన్నాడు. ఈలోగా ఎవరో వచ్చి చెప్పారు, అయా మీ అమ్మగారు దితి, ఆ తర్వాత మీ సోదరుడి యొక్క భార్యలు బిడ్డలు ఏడుస్తున్నారు, ఆ హిరణ్యాక్షుడు మరణించాడని అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజంగా హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రసంగం వింటే అబ్బా ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది మనకి. నీరాగారని విష్కబంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంపు లేదొక్క చోవు సురుల్ పోయుడి త్రోగ పోయను భవత్సురుడు తల్లి మహాశురుండాతడు తద్వియోగమునకు శోకింపది కీర్తికి అన్నాడు. నీరాగారని విష్కబంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తు ఈ సంసార సంచారులు ఉన్నారే, భార్య భర్త పిల్లలు, ఆయన ఎక్కడో పుడతాడు, ఎక్కడో పెరుగుతాడు, ఎక్కడో చదువుకుంటాడు, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, ఈమె ఎక్కడో పుడుతుంది, ఎక్కడో పెరుగుతుంది, ఏదో ఇద్దరికీ పెళ్ళి అవుతుంది, వాళ్ళిద్దరూ కలుస్తారు, మీకన్నా నాకేమి, నాకన్నా మీకేమి అంటుంది, ఇద్దరూ కలిపి ఒక్కటైపోతారు, పిల్లలు పుడతారు, ఇదే సంసారం అంటారు. ఆ తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో మళ్ళీ విడిపోయి విడిపోతారు, చేసుకున్న ప్రారంభం చేసుకున్న పుణ్యాన్ని బట్టి పునర్జన్మల్లో వెళ్ళిపోతారు. శలివేంద్రం ఉంటుంది, శలివేంద్రం దగ్గరికి తూర్పు నుంచి పశ్చిమానికి, పశ్చిమం నుంచి తూర్పుకి వెళ్ళిపోతున్న బాటసారులు ఇద్దరు కలుసుకుంటారు. ఇద్దరు తలపాగాలు విప్పి అక్కడ కూర్చుని చల్లని మంచినీళ్ళు తాగి, ఏమంటే ఇటువైపుకి వెళుతున్నప్పుడు దారి బాగానే ఉందా, దారి దొంగలు లేదు కదా, ఏమీ ఇబ్బందులు లేవు కదా అని అడుగుతారు. ఏమీ లేదండి, ప్రశాంతంగా ఉంది, పుణ్యాత్ములు ఉన్నారు, చక్కగా మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఆకలి వేస్తే పెట్టేవాళ్ళు ఉన్నారు, మంచి ఊళ్ళు ఉన్నాయి, రాజులు ధర్మాత్ములు అని ఆయన చెప్పాడు. మీరు ఇటు నుంచి వస్తున్నారు కదా, ఇటువైపు కూడా ఎలా ఉందంటే ఇటువైపు కూడా అలాగే ఉందండి, ధర్మం నాలుగు పాదాలు నడుస్తోంది, సంతోషంగా ఉంది, మీరు హాయిగా వెళ్ళొచ్చు, చీకటి పడ్డాకేం లేదన్నాడు. ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, ఇద్దరి మీద ఒకరికొకరికి అనురాగం అంకురించింది, స్నేహం కలిగింది కదా అని చెప్పి అక్కడే ఉండిపోతారా, ఏమి నీళ్లు తాగుతూ ఎవరి దారినో వాళ్ళు వెళ్ళిపోతారు. సంసార సంచారులు ఒత్తురు కుడి విత్తురు, భార్యాభర్తలు కూడా అంతే, కాలంలో వచ్చారు, కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో, ఎవరి పుణ్యాలను బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఉత్తర జన్మల్లో ఎవరి పుణ్యాన్ని బట్టి, ఎవరి పాపాన్ని బట్టి ఎవరి జన్మ వారిది. కాబట్టి ఎందుకమ్మా ఆయన నడుస్తావు, పైగా నీ కొడుకు అందంగా చచ్చిపోయాడా,
సామాన్యమైన వాడు కాదమ్మా, మహాశివుడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడు. ఒక క్షణం నిలబడతారమ్మా విష్ణువుతో యుద్ధంలో? ఎంతసేపు యుద్ధం చేశాడమ్మా మహాశివుడు? అతడు ఒక దిగోముదకు శోకింప నీకేంటి? అటువంటి మహావీరుడి కన్నా వీరమాతాన్ని సంతోషించడం పోయి ఏడుస్తావు. అయినా నేను ఒకటి చెప్పనా, ఇవి మన చేతుల్లో ఉండవమ్మా. భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఆయన నిర్ణయిస్తాడు ఎప్పుడు పుట్టాలి, ఎలా కలగాలి, ఎంత బలం ఉండాలి, ఎన్ని తెలివితేటలు ఉండాలి, వాడు చివరికి ఎలా పడిపోవాలి. మనం అనుకున్నట్టు ఉండవమ్మా, ఆయన ఎలా అంటాడో అలా జరుగుతాయి. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు కృంతు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడు ఎవ్వడు వాడి విధముల మనుచు బిరుచు హేవారతుడై ఆయన మా ఈ లోకములన్నింటినీ సృష్టిస్తాడు, నిలబెడతాడు, మహాప్రలయంలో తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆయన కన్నా గొప్పవాడు లోకంలో లేడమ్మా. ఆయన ఎలా అనుకుంటాడో అలా జరుగుతుంది. పిచ్చి తల్లి ఎందుకు ఏడుస్తావు? ఏడవలో మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోచ్యము దిహి పుట్టుచును చచ్చుచునుండ చూచెదరు తా చావకమానడు వారి భంగి ఈ చచ్చిన వారి తెచ్చెదరు సావున పల్లక తాగవచ్చునే ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి. ఎంత వేదాంతం చెప్పాడండి, వీడు అసాధ్యం. నిజంగా ఏ వశిష్ఠుడో వ్యాసుడో చెప్పవలసినంత వేదాంతం చెప్పాడు. మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోచ్యము, ఇదో ఆశ్చర్యం. ఏమిటో పెద్ద తెలిసిన వాళ్ళలో ఇలా ఏడుస్తుంటారు. ఏమిటో చచ్చిపోయాడండి చచ్చిపోయాడండి అని ఏడుస్తారు. ఏమిటో వీడు చచ్చిపోడు, వీడు చచ్చిపోడు, వాడు చచ్చిపోయాడు, వీడు వెళ్ళిపోడండి. చచ్చిన వానికి చెదరు చావున కొల్లక తాగవచ్చునే, చావకుండా ఎవడైనా ఉండిపోతాడు ఆ లోకంలో, ఎవడైనా వెళ్ళిపోవలసింది. అది సత్యం, దానికి ఆడవడం ఎందుకు? ఏదో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడని చెప్పాడు. చావున కొల్లక తాగవచ్చునే ఎచ్చక పుట్టినచ్చటికి పోగుట నైజం ప్రణి కోటికి. ఓ కాకినాడ నుంచి వచ్చాను ప్రవచనానికి, ప్రవచనాలు అయిపోయాక వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండిపోతాను. వెళ్ళిపోవద్దు, ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి? కాకినాడ నుంచి వచ్చిన వాడిని కాకినాడ వెళ్ళిపోతే మా అమ్మ కడుపులో కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చాను. తాతే కంత కస్తే పుత్ర సంసారో యవతీవ విచిత్ర కశ్యత్వం కృతయాయాత తత్వం చింతి తదియభ్రాత అంటారు శంకరే. ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం చేసినట్టు మా అమ్మ కడుపులో ఈ శరీరం ఏర్పడిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాను, ఆ కటిక చీకట్లో ఆ శరీరంలోకి ప్రవేశించాను, ప్రవేశించి బయటికి వచ్చాను. ఓ పరమేశ్వరుడు అనుగ్రహించినంత కాలం ఇందులో ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ ఇది పడిపోయిన తర్వాత ఈ గూట్లోంచి వెళ్ళిపోవద్దు, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. ఎక్కడి నుంచి వచ్చానో తెలిసిందా ధన్యుణ్ణి, తెలియలేదా మళ్ళీ పునర్జన్మలోనైనా తెలిసేటట్టుగా అనుష్ఠించగలిగిన అనుగ్రహం ఈశ్వరుడు ఇవ్వాలి. కాబట్టి ఎచ్చట పుట్టినచ్చటికి పోగుటనైజము ప్రాణి కోటికి, దానికి ఆడవడం ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. ఎందుకు ఏడుస్తున్నారు మీరు అన్నారు. ఎవరో ఈయన చెప్పింది బాగానే ఉందనుకున్నారు. శ్రీజ్ఞోపాఖ్యానం చెప్పాడు, ఎంత వేదాంతం చెప్పాడు, నిజం కదా, ఏడవకూడదు కదా. అంతటి భవత్సూరుడు తల్లి మహాశివుడు అతడుత ద్వియోగములకు శోకింప నీకేటికి, ఏడవకూడదమ్మా. నిజం, చాలా మంచి మాట చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏడవకూడదని. వాళ్ళందరూ దుఃఖం నుంచి ఉపశాంతి పొంది లోపలికి వెళ్ళారు. ఇంత వేదాంతం చెప్పాడు కదా, నిజంగా ఎంత ప్రశాంతంగా ఆయన భగవద్భక్తితో బతకాలని మనం అనుకుంటాం. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారా లేదా చూశాడు, తలుపు దగ్గరికి వేసి బయటకు వచ్చాడు. మంత్రుల్ని సేనాపతుల్ని పిలిచాడు. విష్ణువుకి ఇదే పని, రాక్షస వంశాన్ని ఇలాగే నాశనం చేస్తూ ఉంటాడు. ఆ విష్ణువుని నాశనం చేసే వరకు నేను నిద్రపోను, దానికి కావలసిన శక్తిని పొందడానికి సాధనము తపస్సు ఒక్కటే, గొప్ప తపస్సు చేస్తాను, మందరగిరి మీదకి వెళ్ళి తపస్సు చేస్తాను, మీ అందరూ రాజ్యభారాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఆ మందర పర్వతం దగ్గరికి వెళ్ళి భయంకరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. తీక్షణమైన ఎండలో కూడా పంచాగ్నిహోత్రములు అంటారు, చుట్టూ నాలుగు వేపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడిని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉంటారు. అంత బాధ సహించి చేశాడు తపస్సు. ఎంత తపస్సు చేశాడు అంటే, చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట అన్నారు, ఇంతకు ముందు తపస్సు చేసిన వాళ్ళని చాలా మంది చూశాను కానీ నీలా తపస్సు చేసిన వాడిని చూడలేదు అంట. ఎందుకనంటే అసలు శరీరం లేదు, చర్మం అంతా తినేసే కీటకాలు, రక్తం తాగేసే, ఏమీ లేవు, ఎముకల గూడు ఒకటే మిగిలింది, అసలు అన్నము లేదు నీళ్లు లేదు. అలాగే చేస్తున్నాడు. పైన శుభ్రంగా గడ్డి మొలిచిపోయింది, చెట్లు మొలిచిపోయి పుట్టలోపలు ఉండిపోయాయి. ఆ ఘోరమైన తపస్సు నుంచి వచ్చేటటువంటి జ్వాలల చేత లోకమంతా ఆక్రమింపబడుతుంది. తట్టుకోలేక దేవతలంతా వెళ్ళారు. ఏదో ప్రళయానికే చేస్తున్నాడు రాక్షసుడు, సద్బుద్ధితో చేయడు కానీ తప్పదు, దేనికి ఇచ్చే ఫలితం దానికి ఇవ్వాలి. ఇంత తపస్సు చేశాడు, మీరు అనుగ్రహించవలసిందే అన్నారు. బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చి దిగి
ఒక్కసారి పిలిచారు హిరణ్యకశిప అని. ఆయన పిలవగానే ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు, ఏముంది శరీరం? చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయారు. ఏమి ఘోరమైన తపస్సు రాని, ఇది ఇంత గొప్ప తపస్సు చేశామని కమండలంలో నీళ్లు తీసి వెళ్ళారు. ఆ పవిత్ర జలాలు తాకగానే మళ్ళీ తేజోవంతంగా శరీరం వచ్చింది. లేచి నిలబడి బ్రహ్మని స్తోత్రం చేశారు. ఏం కావాలి నీకని అడిగారు. గాలి కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులం రేలం ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యానాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తి సమస్త్రాస్త్ర శస్త్రాలి మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే. ఏమిటి ఇంత తపస్సు చేసిన వాడు మోక్షం ఇమ్మని అడుగుంటే ఏమైపోను? హిరణ్యకశిపుడి చరిత్ర ఎన్ని దేవాలయాలు అది కక్ష విష్ణువు మీద అర్థం ఉందా దానికి ఏమైనా? ఆయన అన్నాడు గాలి కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులం రేలం ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యానాదిచ్చ నరాది జంతు కలహవ్యాప్తి సమస్త్రాస్త్ర శస్త్రాలి. గాలిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, నిప్పులో చచ్చిపోకూడదు, ఆకాశంలో చచ్చిపోకూడదు, వాయువులో చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగలు చచ్చిపోకూడదు, వస్త్రంతో పోకూడదు, శస్త్రంతో పోకూడదు, దేవతలు యక్షులు గంధర్వులు కిందిరులు కింపురుషులు ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి యుద్ధాలలో పాముల చేత వీటి వేటి చేత నేను మరణించకుండా నాకు వరవి. చతుర్ముఖ బ్రహ్మగారు తెల్లబోయి ఇలాంటి వరం ఇంతకు ముందు ఎవరు నన్ను అడగను లేదు, నేను ఇవ్వను లేదు, కానీ నువ్వు చేసిన తపస్సటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఇస్తున్నాను, నువ్వు భద్రంగా ఉండు, లోకాలని భద్రంగా ఉంచు అని వరం ఇచ్చాను. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ. భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. అందులో చాగంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనకర్త చెప్తే వినగలిగే భాగ్యం మనందరూ అదృష్టం.